హలో డియర్ స్టూడెంట్స్, అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవిక భట్నగర్ ఛానల్కి స్వాగతం. దీంట్లో ఈరోజు మనము ఇంతకు ముందు క్లాస్లో చెప్పినట్టుగా క్వార్టైల్స్, డెసైల్స్ అండ్ పర్సంటైల్స్ ఈ మూడు చూద్దాం. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే మూడు సిరీస్ ఉన్నాయి, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ అండ్ కంటిన్యూస్ సిరీస్. ఈరోజు కేవలం ఇండివిజువల్ సిరీస్లోనే పర్ఫెక్ట్గా నేర్చుకుందాం, ఓకేనా? సరే, మనకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి బాగా. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. మీకు మీడియన్ ఫార్ములా తెలుసు కదా, ఇండివిజువల్ సిరీస్లో మీడియన్ ఫార్ములా ఏంటి? ఇండివిజువల్ సిరీస్లో సైజ్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఐటమ్. మొత్తం ఫార్ములాస్ రాసి చెప్తాను మీకు. ఇక్కడ ప్రాబ్లంలో తీసుకున్నాను, క్యాలిక్యులేట్ ఎం అంటే మీడియన్, క్యూ వన్ క్వార్టైల్ వన్, క్యూ అంటే క్వార్టైల్, క్వార్టైల్ అంటే హండ్రెడ్లో క్వార్టర్ ఎంత, క్వార్టర్ అంటే 25%. ఓకే, క్యూ త్రీ అంటే త్రీ క్వార్టర్ ఎంత అంటే 75%. అదేవిధంగా D6 అంటే డెసైల్స్లో అండ్ పర్సంటైల్ 82 అంటున్నాడు. వీటికి మనం మీకు ముందు ఫార్ములాస్ నేర్పిస్తాను, ఎట్లా ఫార్ములాస్ తీసుకోవాలి, తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం, ఓకేనా? సో ఫస్ట్ మీకు తెలుసు మీడియన్ ఫార్ములా ఏంటి. మీడియన్ ఫార్ములా సైజ్ ఆఫ్, గుర్తుందా లాస్ట్ క్లాస్లో చెప్పాను, సైజ్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై టూత్ ఐటమ్. నెక్స్ట్ Q1, Q1 అంటే క్వార్టైల్, సైజ్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఫోర్త్ ఐటమ్. ఇక్కడ 2 అన్నాం కదా మీడియానికి, ఇక్కడ 4 అంటాము, సైజ్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఫోర్త్ ఐటమ్. ఇంకా Q3 అన్నాడు ఇప్పుడు నెక్స్ట్ కదా, Q3 అంటే క్వార్టైల్ 3 అంటే 75%. ఇప్పుడు మన కింద ఇది ఏదన్నా 3 అన్నాడు కదా, ఇప్పుడు ఏమంటామంటే 3 × n+1/4th ఐటమ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే Q3 అంటాడో ఈ 3ని మనము n+1తో మల్టిప్లై చేస్తాం, అంతే. 3 × n+1 అన్నాం, 4 మామూలే, ఇంత చేంజ్. అట్లనే ఇది ఈ ఫార్ములా అర్థమైతే మీకు డెసైల్స్ కూడా ఈజీ అవుతుంది. డెసైల్స్, పర్సంటైల్స్ కూడా ఫార్ములాస్ ఎట్లా రాయాలి, హౌ టు డిరైవ్ దీస్ డెసైల్స్ అండ్ పర్సంటైల్స్ ఫార్ములాస్ ఆల్సో ఈజీ. ఇప్పుడు చూడండి, D6 అన్నాడు. D అంటే ఏంటి, డెసైల్స్. డెసైల్ అంటే 10th ఐటమ్ కదా, 10వ వంతు. ఇప్పుడు ఇక్కడ ఏమంట, ఇక్కడ ఏం చేసాము, 3ని మల్టిప్లై చేస్తాము కదా n+1 తోటి. ఇప్పుడు మనం 6ని మల్టిప్లై చేద్దాం, సైజ్ ఆఫ్ 6 × n+1 బై డెసైల్ కదా, డెసైల్ అంటే ఎంత, 10 కదా, బై 10th ఐటమ్. ఒకవేళ ఇక్కడ D6 బదులు D18 అన్నాడు అనుకోండి, మనం D18 అని ఇక్కడ రాస్తాము, ఇక్కడ 6 బదులుగా 18 రాసేవాళ్ళం, అంతే. ఇక్కడ మనకి ఏ నెంబర్ మారితే ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, బట్ D అన్నాడు కాబట్టి బై 10th. అట్లాగే P82 అంటే పర్సంటైల్, పర్సంటైల్ అంటే 100 కదా, సో P82 ఫార్ములా ఏమొస్తుంది మీరే చెప్పండి. సైజ్ ఆఫ్, ఇక్కడ 6తో మల్టిప్లై చేసాం కదా, ఎందుకంటే 6 ఇచ్చాడు, ఇక్కడ 82 ఇచ్చాడు కాబట్టి 82 × n+1 బై పర్సంటైల్ అంటే 100th ఐటమ్. క్లియర్ కదా ఫార్ములాస్ ఇవి. రాసుకుంటారా, రాసుకోండి. ప్రాబ్లం చేసేటప్పుడు నేను ఇది క్లీన్ చేయొచ్చు, బట్ ఎనీవే వీడియో పాస్ చేసి రాసుకోండి. సరే, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏమన్నాడు, ఇవన్నీ కనుక్కోమన్నాడు. మనం ఫార్ములాస్ అయితే ముందు రాసేసుకున్నాము. డేటా ఏమిచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. మీడియన్ మీడియన్లో కూడా మనము ఇచ్చిన డేటా, ఎక్స్ డేటాని ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ అసెండింగ్ ఆర్డర్లో వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉందా, లేదు కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్లో వేస్తాము. నేను రెండు కాలమ్స్ రెడీ చేసి పెట్టాను, ఒక దాంట్లో సీరియల్ నెంబర్ అద్దాము, ఇంకొక దాంట్లో ఎక్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే రాయనా, మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి కదా, సీరియల్ నెంబర్ 9 రాసేస్తాను, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు మినిమం నెంబర్ ఎంత దీంట్లో, 9, ఫస్ట్ 9 వేసాను. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత, 11, తర్వాత 13 తర్వాత 14 తర్వాత 16 తర్వాత 17 తర్వాత 19 తర్వాత 21 తర్వాత 23
మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 9 ఉన్నాయి. 9 నెంబర్స్ ఉన్నాయంటే ఎన్నంత మనకి ఇక్కడ 9 గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. ఎన్ ఈజ్ 9. ఇక ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అరేంజ్ చేసుకున్నాక మనకి ఇండివిజువల్ సిరీస్లో సెకండ్ స్టెప్ ఫార్ములా వేసి వర్కౌట్ చేయడమే. ఇప్పుడు చూద్దాం. మీడియన్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ మీడియన్ అన్నాడు కదా, మనకు తెలుసు కదా, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై 2 ఐటమ్. సైజ్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1 బై 2 ఐటమ్. 9 ప్లస్ 1 బై 2 అంటే 10 బై 2. 10 బై 2 అంటే 5th ఐటమ్. 5th ఐటమ్ ఈజ్ 5th ఐటమ్ అంటే 16 కదా, ఈజ్ 16. హెన్స్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 16 అంటున్నాము. అంటే ఇది అయిపోయింది, మీడియన్ కనుక్కున్నాం మనం. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, Q1. Q1 ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై 4th ఐటమ్ కదా. సైజ్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అంటే 10, సేమ్ 9 ప్లస్ 1 బై 4th ఐటమ్. 10 ప్లస్ 1 బై 4 అంటే 2.5 అవుతుంది, 2.5th ఐటమ్. దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము కొంచెం కేర్ఫుల్గా చూడండి. 2.5th ఐటమ్ అన్న సెకండ్ ఐటమ్ అంటే ఎంత, 11 రాసేద్దాము. ప్లస్ 0.5 ఈ 0.5ని ఇక్కడ తీసుకొచ్చాము. 11th ఐటమ్ అని తెలుసు, సెకండ్ ఐటమ్ అంటే 11th రాసాము. అండ్ 0.5 ఎక్కడ ఉంటుంది అంటే 11 and 13 మధ్యలో, సెకండ్ అండ్ థర్డ్ మధ్యలో. 2.5 అన్నాం కదా, అంటే సెకండ్ అండ్ థర్డ్ మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 13 - 11 అంటాము. 0.5 multiplied with 13 by 13 - 11 అంటే డిఫరెన్స్ ఎంత మనకి, 2 కదా. 2 into 0.5 వస్తుంది. సో కాబట్టి 11 + 1 = 12. హెన్స్ Q1 = 12. Q1 కూడా వచ్చేసింది. అట్లాగే నెక్స్ట్ థర్డ్ వన్ Q3 తీసుకుందాం. Q3 ఫార్ములా ఏంటి, సైజ్ ఆఫ్ 3 into n + 1 అంటే 9 + 1 బై 4th ఐటమ్. 3 into 9 + 1 బై 4th ఐటమ్ అంటే 10 into 3 comes to 30 కదా. 30 / 4 7.5th ఐటమ్. ఇక్కడ 7.5 కూడా ఇక్కడ ఎలా చేస్తాము అలాగే చేస్తాము. 7th ఐటమ్ అంటే ఎంత, 7th ఐటమ్ అంటే 19 ప్లస్ 0.5 ఇది 7th ఐటమ్ అంటే ఇది కదా 19th. ఇప్పుడు 0.5 ఎక్కడ ఉంటుంది, 19, 21 మధ్యలో ఉంటుంది. సో కాబట్టి 21 - 19 ఈ రెండింటి డిఫరెన్స్ కదా, 7th ఐటమ్ 8th ఐటమ్ డిఫరెన్స్ని 0.5తో మల్టిప్లై చేస్తాము. సో అలా చేస్తే ఎంత అవుతుంది, ఇది ఇక్కడ 2 కదా, 2 into 0.5 అంటే 1 వస్తుంది, అంటే 20. 19 + 1 అంటే 20. సో ఇక్కడ రాయొచ్చు, హెన్స్ Q3 = 20. ఆమె క్లియర్, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, D6 82. ఇది క్లియర్ చేయొచ్చు కదా, మీరు రాసుకున్నారు కదా ఆల్రెడీ. డస్టర్తో బాగా క్లీన్ అవ్వదు కదా, క్లాత్తో మంచి క్లీన్ అవుతుంది బోర్డు, వైట్ బోర్డ్ కదా. సరే నెక్స్ట్ 4th ఏంటి మనకు కావాల్సింది, D6 సైజ్ ఆఫ్ D6 అని రాస్తాను ముందు. D6 సైజ్ ఆఫ్ 6 into n + 1 by 10th ఐటమ్.
ఎన్నంటే ఎంత నైన్ ఇక్కడ రాసేస్తాను డైరెక్ట్గా. సో ఇది మల్టిప్లై చేస్తుంది, 9 + 1 అంటే 10, 10 × 6 = 60, 60 / 10 = 6, 6th ఐటమ్ ఇది. ఓకే, 6th ఐటమ్ ఈజ్ సింపుల్, దీంట్లో ఈ క్యాలిక్యులేషన్స్ ఏం లేవు, సింపుల్ 6th ఐటమ్ అని వచ్చింది. 6th ఐటమ్ ఏంటి ఇక్కడ? 17. 6th ఐటమ్ ఈజ్ 17, హెన్స్ D6 = 17 వచ్చేసింది. ఇంకేం కావాలి? P82 కావాలి. నెక్స్ట్ 5th 1, P82 అంటే పర్సంటైల్. ఫార్ములా ఏంటి? సైజ్ ఆఫ్ 82 × n + 1, ఎన్ అంటే ఎంత? 9 + 1 / ఇక్కడ కింద ఏం రాయాలి? పర్సంటైల్ అంటే 100th ఐటమ్. ఇది క్యాలిక్యులేషన్కి క్యాలిక్యులేటర్ వాడాల్సిందే. అక్కడ లేదు 82 ఇది ఏదంతా 10 కదా, 10 × 82 = 820 కదా, 820 / 100 ఇంతే కదా, అంటే 8.2 వస్తుంది. 82 × 10 / 100 8.2 కరెక్టే. సో 8.2th ఐటమ్. ఇక్కడ మనం 8th ఐటమ్ అయితే పక్కా తెలుసు మనకి, ఇంతకుముందు ఇక్కడలాగానే. 8th ఐటమ్ అంటే 21 కదా, 21 + ఇక్కడ ఏంటి 0.2. 0.2 దేంట్లో ఉంటుంది? ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, 8th & 9th మధ్యలో ఉంటుంది. కాబట్టి 23 - 21 అంటే డిఫరెన్స్ ఎంత? 2 × 0.2 0.4. సో 21 + 0.4 అంటే 21.4, హెన్స్ P82 = 21.4 వచ్చేసినాయండి మనకు అన్నీ. ఇంతే సింపుల్. ఇది అర్థమైతే మీకు డిస్క్రీట్ సిరీస్ చాలా ఈజీ. స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి, లేదా రాసుకోండి. ఇండివిజువల్ సిరీస్, ఇది అర్థమైతే మనకు డిస్క్రీట్ సిరీస్ చాలా ఈజీ. మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ ఎలా కనుక్కోవాలి, ఎలా రాయాలి తెలుసుంటే అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. సేమ్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ మనకు డిస్క్రీట్ సిరీస్లో కూడా. ఎలా అంటారా? మీడియన్కి మనం ఇండివిజువల్ సిరీస్లో ఏం తీసుకున్నాం ఫార్ములా? సైజ్ ఆఫ్ n + 1 / 2th ఐటమ్. డిస్క్రీట్ సిరీస్లో సైజ్ ఆఫ్ n + 1 / 2th ఐటమ్. సేమ్ ఫార్ములా కదా. కాబట్టి మనకి ఇప్పుడు D6 అయినా P86 అయినా ఏదైనా ఫార్ములాస్ అన్నీ ఇండివిజువల్లో ఎలా రాస్తామో డిస్క్రీట్లో కూడా అలాగే రాస్తాము. దీంట్లో పర్ఫెక్ట్ అయిపోయింది. ఓ పని చేయండి, మీరు అర్థం చేసుకోండి, సేమ్ ప్రాబ్లమ్ మీరు వర్కౌట్ చేసి చూడండి, ఆన్సర్స్ సేమ్ వస్తున్నాయా లేదా. వస్తే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ బాక్స్. మీ టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఏదైనా ప్రాబ్లం వర్కౌట్ చేసి చూడండి, పక్కా ఉంటే కనుక సో యూ ఆర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సేమ్ ఇలాగే డెసైల్స్, క్వార్టైల్స్, పర్సంటైల్స్ ఇవన్నీ డిస్క్రీట్లో చూద్దాం. ఓకేనా? స్టే కనెక్టెడ్ ఈ ఛానల్ అండ్ దేవికాస్. ఇంకోటి ఇంగ్లీష్ ఛానల్ ఉంది కదా, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ. సో ఆ ఛానల్, ఈ రెండు ఛానల్స్ కొంచెం సీరియస్గా ఫాలో అవ్వండి. ఏమేం కావాలో నేర్చుకోండి. మీరు తప్పకుండా తెలిసిన మీ సీనియర్స్కి, జూనియర్స్కి, క్లాస్మేట్స్కి, ఇంకెవరైనా నేబర్స్ కావచ్చు, ఎవరికైనా కానీ ఈ ఛానల్ తప్పకుండా రికమెండ్ చేయండి. ఎందుకంటే టైం అండ్ ఎనర్జీ చాలా తీసుకొని చేస్తున్నాం మీ అందరి కోసమే. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. స్టే కనెక్టెడ్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. టిల్ దాట్ పీరియడ్ ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.